రైట్ అంటే నాగరాజు గారు ఇప్పుడు యూత్ కేలకం కాబోతున్న నేపథ్యంలో ఒకవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిపోతోంది అని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు జనసేన దగ్గర పవన్ కళ్యాణ్కి యూత్ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సో అది కూడా ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది. సో టీడీపీ సస్టైన్ అవ్వాలంటే మరి ఏంటి ఎలా? అవకాశం వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకోవాలి. మన సత్యం గారు చెప్పినట్టు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనేమి ఈ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కొన్ని, ఇలాంటి వాటి మీద ఫైట్ చేయాలి. ఎక్కడ వాళ్ళు ఫైట్ చేయడం అయితే ఎక్కడ కనిపించలేదు. ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు అనేవి ఏమైపోయినాయంటే అవసరాలు అవకాశాలు. రేపొద్దు మనం ఎవరితో కావాల్సి వస్తుంది, లేకపోతే రేపొద్దు వాళ్ళతో మనకేం పని ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే పరిస్థితిలో ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి అంటే వాళ్ళకి ఏంటంటే ముందు మన అవకాశాలు మన అవసరాలు అన్న విధానంలోనే ఉన్నారు తప్పితే అప్పటి నుంచి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అసలు పతనం అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సెకండరీ నాయకత్వం అంటే యువత అనేది లేకపోవడం మూలంగానే అయిపోయింది. సో ఇప్పుడు టీడీపీలో కూడా మాక్సిమం నాకు తెలిసి అంత మన ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే పెట్టున్నారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. ఒక 10% వరకు యూత్ ఎవరైనా కనిపిస్తా ఉన్నారు. సో ఈ వైఎస్ఆర్సీపీ అంటే నాగరాజు గారు అంటే ఏం చెప్తారు, యూత్ ఎందుకు వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోతారు అనుకోవాలా, వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదా, ఎందుకు మరి అంటే అన్ని బిజినెస్ ఉన్న నాయకులు కూడా అలా ఎలా చేస్తారు అనుకోవాలి? రైట్ అంటే సత్యం గారు ఎప్పుడు టీడీపీ సస్టైన్ కాలేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ఎన్టీఆర్ గారి పేరు. సో ఈ నేపథ్యంలో ఆయన్ని ఏమైనా సైడ్ చేయడానికి వెళ్ళాలంటి ప్లాన్స్ ఏమైనా వేస్తారనుకోవాలా, ఎలా చూడాలి? ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించింది ఇప్పుడు అతన్ని ఒకసారి అంతకుముందు ఎలక్షన్ లో ప్రజల్ని బాగా మొబిలైజ్ చేశాడండి జూనియర్ ఎన్టీఆర్. తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రౌడ్ పుల్లర్స్ ఇద్దరే ఇద్దరు, ఒకటి బాలకృష్ణ రెండో జూనియర్ ఎన్టీఆర్. ఇవాళ ఇమేజ్ సినిమా ఇమేజ్ యంగ్ కాబట్టి కాస్త న్యూ ఎంట్రీ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఓవర్టేక్ చేశాడు ఏది బాలకృష్ణని కూడా క్రౌడ్ పుల్లింగ్ లో. కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ పుల్లర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఉపయోగపడతారు, మిగతా నిర్మాణం అప్పుడు ఉపయోగపడరు. పార్టీ నిర్మాణం చేయాలన్నా పార్టీ కమిటీలు అయ్యన్నా జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడు, బాలకృష్ణ పనికిరాడు. కానీ ఆ ఎలక్షన్స్ క్యాంపెయిన్ కు మాత్రం ఖచ్చితంగా ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. అయితే ఇదే సందర్భంలో జనరేషన్స్ మారుతుంటే ఇప్పుడు జగన్ బాగా పనులు చేశాడు ఆయన ఓడించడానికి ఎవరి వల్ల కాదు అనటానికి వీల్లేదు. ఎందుకు కాదంటే జనరేషన్స్ మారుతుంటే మార్పులు వస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జ్యోతి బసు బుద్ధదేవ భట్టాచార్య చాలా ఆదర్శంగా 30 ఏళ్ళు పరిపాలించారు. మమతా బెనర్జీ మొండిగా స్ట్రగుల్ చేసింది. ఈలోపు ఈ 30 ఏళ్లలో 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులంతా 30 ఏళ్ల వయసుకు వచ్చారు. మధ్యతరగతి ఎల్డర్స్ వామపక్షాన్ని ఇష్టపడ్డ యూత్ మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సృష్టించలేకపోయారు, కలకత్తాల సాఫ్ట్వేర్ బెంగాల్ లో స్టాఫ్ లేరు, కొత్త ఉద్యోగాలు సృష్టించకపోయారు అని చెప్పేసి మొత్తం యూత్ దూరం అయింది. నేను ఒకసారి హౌరా పోతూ ట్రైన్ లో ఒక 5-6 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్ నుంచి హౌరా మెయిల్ ఎక్కారు. హౌరాలో ఎక్కితే నేను అడిగా మీరు అంటే వాళ్ళు ఎప్పుడు మాటలు చెప్తున్నారని కానీ సాఫ్ట్వేర్ తీసుకురావట్లేదు, ఐటీ ఇండస్ట్రీ తీసుకురావట్లేదు, యూత్ అంతా అసంతృప్తులు ఉందని 6 చెప్పారు. అంటే జనరేషన్ మారుతుంటే మార్గ జనరేషన్ యొక్క కోరికలు ఏరే ఉంటాయి. మా ఇప్పుడు కౌలుదారుల చట్టం బాగా ఇంప్లిమెంట్ చేస్తే, భూస్వాస్కల చట్టం బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఎల్డర్స్ ఇష్టపడ్డారు, ఓమపక్షాన్ని 20 ఏళ్లు గెలిపించారు. కానీ యూత్ వచ్చిన తర్వాత యూత్ కావాల్సినటువంటి కూడా సర్వ్ చేయాలి కదా. సత్యం గారు మీరు చెప్తూ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు క్రౌడ్ పుల్లర్స్ అవుతారు కానీ ఓట్ పుల్లర్స్ కాలేరు అంటున్నారు. సో పార్టీ నిర్మాణం చేపట్టడంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అటువంటిప్పుడు వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్ గా వీళ్ళని ఉపయోగించుకుని ఓట్ పుల్లింగ్ లో మార్చుకోవడం వల్ల కుయిరలు పోషించవచ్చు కదా. ఎంతో అనుభవం ఉన్న నాయకుడికి అది కష్టతరమైన పని. ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడండి ఈసారి చేయబోయే పని, నా ఎక్స్పెక్టేషన్ అదే. ఖచ్చితంగా బాలకృష్ణ ఉపయోగించుకుంటారు. మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ దగ్గర తీసి జూనియర్ ఎన్టీఆర్ ని దూరం చేసుకోండు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ మేరకు ఉపయోగపడతాడు, రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో పొత్తు ఉంటుందా లేదా ఇవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కూడా వెళ్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలిటీషియన్, ఒకళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేయడానికి ఆయన పెద్ద సంకోచించడు. పాలిటిక్స్ లో భాగం అది. అసలు అలా రిక్వెస్ట్ చేయగలిగిన వాడే నిజమైన పాలిటీషియన్. యారగెంట్ గా ఆయన దగ్గరికి పోయేది ఏంటి, ఈయన దగ్గరికి నేను రిక్వెస్ట్ చేసేది అనేటువంటిది యారగెంట్ పాలిటీషియన్ పాలిటిక్స్ లో పనికిరాడు. ఆయనకు ఆ ఎత్తుగడలు ఉన్నాయి. అనేక సార్లు తిట్టిన వాళ్ళనే మళ్ళీ పొగిడి దగ్గరికి పోయి పనిచేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. పాలిటీషియన్ కూడా లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఉపయోగించుకుంటాడు. వాళ్ళు ఏ మేరకు ముందుకు జూనియర్ ఎన్టీఆర్ ఏ మేరకు ముందుకు వస్తారు అనేది ఇప్పటి నుంచి 3 ఏళ్లలో వాళ్ళ ఫ్యామిలీతో ఉండేటువంటి రిలేషన్. రైట్ సత్యం గారు.
చెప్పండి. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇప్పుడు నందమూరి వంశానికి నారా వంశానికి సెపరేట్ గా వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ వాటిని ఓట్లుగా మళ్ళీ పార్టీలో హీరోలుగా పోషించే విధంగా చేయాలి అంటే ఆ సీనియర్ ఎన్టీఆర్ వర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనుక వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనుకోవాలా? మళ్ళీ పార్టీకి పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మరి అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఒకటి టాపిక్ మంది మెయిన్గా రామ్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా అనేక అంశాలు వస్తున్నాయి కాబట్టి అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆ ఇన్స్పిరేషన్ ఉందండి, ఇప్పటికీ ఇన్స్పిరేషన్ ఉంది. జనంలో కూడా ఒకసారి రెండు సార్లు అధికారాలు రాకపోతే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా అసంతృప్తి చెందుతారు. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి రంగంలోకి తీసుకురావాలని ప్రజల కోరిక ఉంది. తర్వాత రెండవది, ఒక గ్రామంలో 30% ఓటింగ్ ఉంటే మరొక 10% నాయకుని వల్ల యాడ్ కావాలని ప్రజలు కోరుకుంటారు. ఆ గ్రామంలో లేదా ఆ టౌన్ లో లేదా ఆ నియోజకవర్గంలో ఎదుటి పార్టీని వైసీపీని రెసిస్ట్ చేయాలంటే ఖచ్చితంగా నాయకుడు ఉపయోగపడాలి. కాబట్టి నాయకుని యొక్క ఇమేజ్ ఉపయోగపడటానికి ఆ ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి అన్నటువంటి శ్రేణులు బాలకృష్ణ వస్తే బాగుండు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండని ఖచ్చితంగా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వైరుధ్యం అది. ఇప్పుడు పై వాళ్ళ లెక్క కమర్షియల్ గా ఆలోచించారు కింది వాళ్ళు. కింద జనం అభిమానంతో ఉంటారు, లేకపోతే ఆ కమిట్మెంట్ తోటి ఉంటారు. కాబట్టి ప్రజలు వాళ్ళని రక్షించుకోవటం, ఆ గ్రామంలో వాళ్ళు బలపడటం ఇవన్నీ ఆశిస్తారు. కాబట్టి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుల్ని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఆ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అధ్యక్షుడు చేస్తే మంచిది అనుకున్నాం మనం, రామాయణ కన్నా ఆయన జూనియర్ ఎన్టీఆర్ చేయగలిగిండు అనుకో ఇంకా మంచిది, ఇంకా మంచిది. లేదా బాలకృష్ణ ఆయన క్యాంపెయినర్ గానే కాకుండా పూర్తి స్థాయి పాలిటిక్స్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడు చేసుకుండండి, అంతా ఇంత మెరుగుపడుతుంది ఖచ్చితంగా. బాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు చేసి క్యాంపెయినర్ గా ఎన్టీఆర్ ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని అనుకోండి, ఇంకొంత మెరుగుపడుతుంది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంకా బేసిజానికి పోవటానికి అవకాశం లేదు, పోతే తెలుగుదేశం సర్వైవ్ కాదు. నేనే ఉండాలి, లేకపోతే నేను కాకపోతే లోకేష్ ఉండాలి అనుకుంటే మాత్రం శ్రేణులు ఉన్న శ్రేణులు కూడా వదిలిపెట్టిపోతాయి. రైట్.